హలో ఫుడీస్, వెల్కమ్ టు మై చాయిస్ ఫుడ్స్. ఈరోజు మనం చింత చిగురు మటన్ కర్రీ ఎలా చేయాలో కారకిలో మటన్ తీసుకొని దాన్ని కుక్కర్లో పెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు. అరకిలో మటన్కి 1/4 కిలో చింత చిగురు పడుతుంది. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ముందుగా మనం ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న నూనెలో లవంగ, చెక్క, యాలుక్కాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, మీరు కూడా ఇలాగా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ తెలిసినంత వరకు ఎప్పుడు మటన్ ఫ్రైస్ మటన్ కర్రీసే తింటాం. ఈసారి మనం ఇలా కూడా ట్రై చేద్దాం, చింత చిగురు వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఇందాక మనం మటన్లో కూడా వేసుకున్నాం. ఇప్పుడు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కొంచెం సేపు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు లేతగా ఉన్న చింత చిగురు క్లీన్ చేసుకొని వేసుకోవాలి. చింత చిగురు లేతగానే ఉండాలి ఫ్రెండ్స్, ముదురుగా ఉంటే అస్సలు టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఇందాక మనం ఉడకపెట్టి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. ఒక 1/2 గంట తర్వాత దీంట్లో నుంచి మనం మటన్ ముక్కలన్నీ బయటకి తీసుకోవాలి. చిగురు మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్, ఇందులో వైటమిన్ సి ఉంటుంది. చింత చిగురులో మటన్ వేసి వండితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్క ముద్ద అన్నం కూడా వదలకుండా తినేస్తారు. పప్పు గుత్తితో ఆ చింత చిగురు అంతా మెదుపుకోవాలి. ఇప్పుడు మనం మటన్ ముక్కలన్నీ దాంట్లో కలుపుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. నేను చేసే వంటలన్నీ చాలా తొందరగా రెడీ అయ్యే వంటలు ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈజీ, చాలా ఈజీ, రెడీ టు సర్వ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ.